హలో ఫెలో నాలెడ్జ్ సీకర్స్, ఈ ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో అండ్ హ్యాకింగ్ అనే టాపిక్ గురించి మాట్లాడదాం. హ్యాకింగ్ అనే పదాన్ని మీరు డెఫినెట్గా వినే ఉంటారు. చాలా మటుకు సెలబ్రిటీ పిక్స్ లీక్ అవ్వడం, సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఏదేదో రాసేస్తుండడం ఇలా వినుంటారు. అలాగే సినిమాల్లో కూడా హ్యాకింగ్ అనేది కామన్గా చూసే ఉంటారు. హీరో లేదా విలన్ ఏదో కంప్యూటర్స్ ముందు కూర్చొని FBI అండ్ ఇంకేవో ఇంపార్టెంట్ సైట్స్ హ్యాక్ చేస్తూ ల్యాప్టాప్లో ఏవో బటన్స్ కొడుతూ ఉంటారు. అసలు హ్యాకింగ్ అంత సింపులా? హ్యాకింగ్ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాట్ ఈజ్ హ్యాకింగ్? సింపుల్గా చెప్పాలంటే, కొన్ని లాక్స్ బ్లాకేజెస్ని ఓపెన్ చేయడానికి మనం చేసే పనులు ఫాలో అయ్యే ప్రొసీజర్ని హ్యాకింగ్ అంటాం. కానీ ఈ బ్లాకేజ్ ఎవరు పెడతారు? ఎక్కువ శాతం ఆ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఆర్ సాఫ్ట్వేర్ ఓనర్ పెడతారు. హ్యాకింగ్ అయింది అంటే అది ఓనర్కి తెలియకుండా, అలాగే తనకి నచ్చకుండా, తన ప్రమేయం ఏది లేకుండా అయినట్టు మనం అర్థం చేసుకోవాలి. హ్యాకింగ్ అంటే అక్కడున్న కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్, దేని మీదైతే మనకి ఏమాత్రం హక్కు అధికారం లేదో దాన్ని ఫ్రీగా యూస్ చేసుకోవడం లేదా దొంగిలించడం. ఇంగ్లీష్ డెఫినేషన్కి వస్తే, హ్యాకింగ్ ఈజ్ అన్ అటెంప్ట్ టు ఎక్స్ప్లాయిట్ అ కంప్యూటర్ సిస్టమ్ ఆర్ ఎ ప్రైవేట్ నెట్వర్క్ ఇన్సైడ్ అ కంప్యూటర్. సింప్లీ పుట్, ఇట్ ఈస్ ది అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు ఆర్ కంట్రోల్ ఓవర్ కంప్యూటర్ నెట్వర్క్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఫర్ సమ్ ఇల్లిసిట్ పర్పస్. అంటే ఒక సీక్రెట్ విషయాన్ని కనుక్కోవడానికి చేసే కుక్ ప్రయత్నాలని మనం హ్యాకింగ్ అనుకోవచ్చు. ఈ కాంటెక్స్ట్ హ్యాకింగ్ మనకి ఏమీ కొత్త కాదు. సృష్టిలో జీవం ఉన్నప్పటి నుంచి హ్యాకింగ్ ఉంది. మామిడి తోటకు పోయి ఆ ఓనర్కి తెలియకుండా కంచె దూకేసి మ్యాంగోస్ తీసుకోవడం కూడా హ్యాకింగే. ఇంకోటి, మనం సాఫ్ట్వేర్స్ కొనకుండా ఫ్రీగా ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం కదా సెటప్ ఫైల్స్ వాడి, అది కూడా హ్యాకింగే. హ్యాకింగ్ అనే టర్మ్ మనం టెక్నాలజికల్ వ్యవహారాల్లోనే వాడతాం. ఇక్కడ ఒక వ్యక్తి లేదా ఒక ప్రోగ్రామ్ సెక్యూరిటీ లూప్ హోల్స్ని పట్టుకొని ఆ ఇన్ఫర్మేషన్ని దొంగిలించడం జరుగుతుంది. ఈ హ్యాకింగ్ ఎలా చేస్తారు? ఎవరు పడితే వాళ్ళు చేయగలరా? మీరు చేయగలరా? హ్యాకర్స్ బాగా స్కిల్డ్ అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్. వాళ్ళకి వాస్ట్ నాలెడ్జ్ ఉంటుంది కంప్యూటర్స్, నెట్వర్క్స్ అండ్ సెక్యూరిటీ గురించి. చాలా స్కిల్డ్ హ్యాకర్స్కి కూడా టైం అండ్ ఇన్ఫర్మేషన్ పడుతుంది వేరే వాళ్ళ నెట్వర్క్ ఆర్ పీసీ ఆర్ మొబైల్లోకి దూరాలంటే. వాళ్ళకి ఒక ప్రీ బిల్ట్ సాఫ్ట్వేర్ ఉంది, అందులోంచి టూల్స్తో హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తారు, సెక్యూరిటీస్ని బ్రేక్ చేస్తారు. ఈజ్ హ్యాకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్? హ్యాకర్స్కి జనరల్గానే ఒక బ్యాడ్ రిప్యుటేషన్ ఉంది. మనం ఎప్పుడు విన్నా ఏదో సీక్రెట్ గవర్నమెంట్ డేటా ఎవడో దొంగిలించాడని, లేదా కంపెనీ సీక్రెట్స్, లేదా సెలబ్రిటీ పోస్ట్ లీక్ అయ్యాయని, అలాగే ఆ కన్సర్న్ పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్ని బ్లాక్మెయిల్ చేసి మనీ అండ్ రిలేటెడ్ ఫేవర్స్ కోసం బెదిరిస్తూ ఉంటారనేది మనకు తరచూ వినబడే కథ. కానీ హ్యాకర్స్ మంచోళ్ళు కూడా ఉన్నారండి. కొంతమంది హ్యాకర్స్ మనకే ముందు ఇన్ఫార్మ్ చేస్తారు కూడా, ఒకవేళ మన డేటాలో ఏదైనా డేంజర్లో ఉంటే. ఇంకొంచెం డెప్త్లోకి వెళ్దాం. హ్యాకర్స్ని మూడు కేటగిరీస్లో డివైడ్ చేసుకోవచ్చు: బ్లాక్ హ్యాట్, వైట్ హ్యాట్ అండ్ గ్రే హ్యాట్ హ్యాకర్స్. ఈచ్ టైప్ హ్యాకర్ డిఫరెంట్ రీజన్ ఆర్ కాజ్ ఆర్ రెండింటి కోసం హ్యాక్ చేస్తూ ఉంటారు. అందరికీ అన్ని స్కిల్ సెట్స్ ఉంటాయి మిషన్ పూర్తి చేయడానికి. బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అన్ఆథరైజ్డ్ ఎంట్రీ ఇన్ టు ద సిస్టమ్ ఆర్ నెట్వర్క్ కోసం చూస్తాడు. ఏ పర్మిషన్ లేకుండా వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చేస్తూ, సెక్యూరిటీ సిస్టమ్ని కాంప్రమైజ్ చేస్తూ, ఫంక్షన్స్ని ఆల్టర్ చేస్తూ, సిస్టమ్స్, వెబ్సైట్స్, నెట్వర్క్స్ని షట్డౌన్ చేస్తూ ఉంటారు. పాస్వర్డ్స్ కోసం, డేటా కోసం, ఫైనాన్షియల్ డీటెయిల్స్ అండ్ ఇంకేమైనా పర్సనల్ విషయాల కోసం బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ ఈ పనులు చేస్తూ ఉంటారు. వైట్ హ్యాట్ హ్యాకర్స్ జనరల్గా గుడ్ రెప్యుటేషన్ ఉన్నవాళ్ళు. ఆర్గనైజేషన్స్ ఒక సెక్యూరిటీని స్ట్రెంగ్తెన్ చేయడానికి, ఆయా నెట్వర్క్ ఆర్ సిస్టమ్ సెక్యూరిటీని బలపరచడానికి వీళ్ళు ఉంటారు. వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళ ద్వారా సేఫ్టీ సెక్యూరిటీ అనలైజ్ చేయడానికి, హ్యాక్ చేయమని చెప్పేసి అడిగి అందులో ఉన్న లూప్ హోల్స్ అండ్ బగ్స్ని ఐడెంటిఫై చేయడమే ఇక్కడ కంపెనీ పనిగా పట్టుకుంటుంది. అండ్ అలాగే వైట్ హ్యాట్ హ్యాకర్స్ కూడా ఇదే చేస్తారు. ఇవి అయ్యాక ఎలా ప్రివెంట్ చేసుకోవాలనేది కంపెనీకి ఐడియా వస్తుంది. ఈ వైట్ హ్యాట్ హ్యాకర్స్నే ఎథికల్ హ్యాకర్స్ అని కూడా అంటారు. గ్రే హ్యాట్ హ్యాకర్స్ సేమ్ బ్లాక్ హ్యాట్ వాళ్ళు చేసినట్టే చేస్తారు, కానీ ఎటువంటి చెడు ఉద్దేశం కానీ ఇంటెన్షన్ కానీ ఉండదు. వీళ్ళు కంప్యూటర్ సిస్టమ్స్లోకి హ్యాక్ చేసి ఆ అడ్మినిస్ట్రేటర్ ఆర్ ఓనర్కి ఎలాంటి ఎక్స్ప్లాయిట్ అవ్వగలిగే పాసిబిలిటీస్ ఉన్నాయి, వల్నరబిలిటీస్ ఉన్నాయని నోటిఫై చేస్తారు. డిఫెక్ట్స్ కరెక్షన్ కోసం గ్రే హ్యాట్ హ్యాకర్స్ వస్తారు అండ్ అది ఐడెంటిఫై చేసినందుకు ఫీజ్ కూడా డిమాండ్ చేస్తారు. మనకి ఒక జనరల్ అజంప్షన్ ఉంటుంది, రిచ్ అండ్ పాపులర్ మాత్రమే హ్యాకింగ్కి గురవుతారని. కానీ మనందరం కూడా హ్యాకింగ్కి గురవ్వచ్చు ఒకవేళ కేర్ఫుల్గా లేకపోతే.
హ్యాకర్స్ వాడే మెథడ్స్ చాలా ఉన్నాయి. మన డివైజెస్కి యాక్సెస్ దొరికేట్టుగా చేసుకోవడానికి ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే పెద్ద పెద్ద వాస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం మనం. దీని గురించి నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. బేసిక్స్ ఆఫ్ హ్యాకింగ్ చెప్పే ప్రయత్నం చేశాం, మీకు ఒక ఇంట్రొడక్టరీ ఐడియా వచ్చిందని ఆశిస్తున్నాం. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్. టిల్ దెన్ టాటా బై బై, టేక్ కేర్.